నర్సీపట్నం మున్సిపల్ సమావేశంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. రోడ్డు విస్తరణలో బాధితులకు ప్రభుత్వం ఇచ్చే టీడీఆర్ బాండ్ల వల్ల ప్రయోజనం లేదని టీడీపీ సభ్యులు అన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం బాండ్లు పంపిణీ చేస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఈరోజు అత్యవసర సమావేశం పెట్టారు. మరి ఎజెండాలో అయితే మాత్రం 3 మంత్స్ నుంచి కూడా ఈ రోడ్డు వెండింగ్ జరుగుతూ వస్తుంది. ఇది అత్యవసర సమావేశం అని చెప్పి రోజు పెట్టి ఉత్తరవాహిని గురించి రోడ్డు వెండింగ్ గురించి ఈ రెండు సబ్జెక్టుల మీద కూడా పెట్టడం జరిగింది. మేమైతే మా తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా మేము ఒకటే డిమాండ్ చేసాం. రోడ్డు విస్తరణకి మెయిన్ రోడ్డు విస్తరణకి తెలుగుదేశం పార్టీ సభ్యులందరం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. అది అందరికీ ఉపయోగపడినటువంటి విషయం. ప్రజలకు కానీ చాలా ఈ రోడ్డు వేడప్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఆ విధంగా దానికి అయితే మేము వ్యతిరేకం కాదు. కానీ ఆ బాధితులకు మాత్రం నష్టపరిహారం చెల్లించాలి అని మేము డిమాండ్ చేసాం మా పార్టీ తరఫున అందరం కూడా. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే టీడీఆర్ సర్టిఫికెట్ ఏదో చెప్తున్నారు, ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్ అని చెప్పేసి. ఆ సర్టిఫికెట్ దేని పనిచేస్తుంది? నాలుగు గీసుకోవడానికి కూడా పనిచేయదండి. ఎందుకు నేను ఈ మాట చిన్న ఉదాహరణ చెప్తాను. టిట్కో ఇల్లు ఉంది, రూపాయికి ఇల్లు ఇచ్చేస్తాను, మీకు రుణమాఫీ చేసేస్తాను, ఇవన్నీ చెత్త చెదారాలు ఇవన్నీ చెప్పారు. అదే నిలబెట్టుకోలేనటువంటి వాళ్ళు ఈ సర్టిఫికెట్ ఏమాత్రమండి? సర్టిఫికెట్ ఇచ్చినా మాత్రం ఒకటే అన్నారు వాళ్ళు. నేను ఒక యాక్ట్ చెప్తాను 166, మీకు ఆ యాక్ట్ కూడా చెప్పాలండి. వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలోనే ఉంది ఇది 166 సబ్ రూల్ 5 ప్రకారం ఏమని ఉందంటే, అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైనా సరే వాళ్ళు ఏమైనా కోరుకుంటే దా ఆ రాయితీని ప్రభుత్వం అనుమతితో వేరే రూపాయని కూడా ఇవ్వచ్చని స్పష్టంగా రాసి ఉందండి అందులో. కాబట్టి నష్టపరిహారం మార్కెట్ విలువ ప్రకారం కాకపోయినా కనీసం న్యాయబద్ధమైన ధరలు మీరు ఇచ్చి మీరందరూ ఇవ్వడానికి ప్రభుత్వాన్ని మేమందరం కూడా అంగీకరించాలి. మేము రెవల్యూషన్ పాస్ చేస్తాం, మీరు ఈ సమావేశాలు పెట్టండి. వాళ్ళకి ఇవ్వకపోతే చాలా నష్టపోతారు. చాలామంది పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇళ్ల స్థలాలు పోతాయి, షాపులు పోతాయి, ఇవన్నీ పోవడం వల్ల నష్టపోయేది ప్రజలు. దానికి మీరు ఇక్కడ రెజల్యూషన్ పాస్ చేయండి అని నేను చెప్పడం జరిగింది. రెజల్యూషన్ కాదు కదా, దానికి ఆన్సర్ కూడా వారు చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. ఆ జీవో లేదన్నారు, ఆ జీవోని కూడా మేము చదివి వినిపించాం. చదివి వినిపించినా సరే అడ్డదారులు సమాధానం చెప్తున్నారండి. మా సభ్యురాలు ఒక ఆమె ఉన్నారు, మన దివ్య, ఆవిడ కూడా మీరు కమిషనర్ గారిని ఫోన్ చేసాం పని చేస్తుంది అని అడిగితే పని చేయలేదని చెప్తున్నారు. అంత రెక్లెస్గా ఆన్సర్ చెప్తున్నారంటే ఎక్కడికి పోతుంది సమాజం? మాకేం అర్థం కావట్లేదు. ప్రజాస్వామ్యం ఎక్కడుందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇలా ఉంటే ఎట్లా అండి? నేను ఈరోజు రోడ్డు వేయడానికి మా డిమాండ్ అంతా ఒకటే, నష్టపరిహారం చెల్లించి, జీవో ప్రకారం నష్టపరిహారం చెల్లించి రోడ్డు వైండింగ్ చేయండి. రోడ్డు వైండింగ్ చేసిన తర్వాత కూడా తవ్వేసి రోడ్లు వేయకుండా వదిలేయకండి దయచేసి. రెండో విషయం, నేను ఎందుకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి, పైప్ లైన్ ఉంది, ట్యాంక్ అవ్వకుండా పైప్ లైన్ పెడుతున్నారు. ఫోన్లో పెట్టుకోండి, వాళ్ళు ఇష్టం, అటు నుంచి ఇటు ఇటు చోటు పెట్టుకోవడం వాళ్ళకి అలవాటు. మీరు పైప్ లైన్ పెట్టిన తర్వాత సెంటర్లో రోడ్డు మధ్యలో తవ్వేసి పైపులు పెట్టేసి దాన్ని పోడ్చుకుంటా, కనీసం పోడ్చుకుంటా. అలా ఈ రోడ్ ఎక్స్టెన్షన్ గురించి ఇవాళ అయిన డిస్కషన్లో మా మేడం గారు చెప్పిన విధానంగా
166 రూల్ నెంబర్ 5 సబ్ రూల్ 5 ప్రకారం టిడిఆర్ ఒక్కటే పేపర్స్ ఇవ్వడం కాకుండా వాళ్ళకి సమన్యాయంగా అక్కడ ఉన్న వాల్యూని ప్రకారం బట్టి ఆ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ ఈ మన హాస్పిటల్ ఉన్న గవర్నమెంట్ స్థలాలను బట్టి మనం కంపల్సరీగా వాళ్ళకి టిడిఆర్ కాకుండా ఇతర వేరే నగదు రూపంలో కానీ లేదంటే వేరే స్థలాల రూపంలో కానీ వాళ్ళకి ఇవ్వచ్చు అన్న రూల్ 2016-17లో పాస్ అయ్యిందండి. ఆ జీవో అయితే ఉంది, క్లియర్గా ఆ జీవో తీసి చూపిస్తే వాళ్ళు అనేక విధమైన కారణాలు చెప్పి అవి అవ్వవు కావదు అని సమాధానాలు చెప్తున్నారండి. అదైతే కరెక్ట్ కాదు. మేము ఎప్పుడు కూడా ఈ రోడ్ ఎక్స్టెన్షన్కి మా పార్టీ తరఫున అది కాదు అని వ్యతిరేకించలేదు. ఇప్పుడైతే మేము దాన్ని మేమందరం కూడా ఆమోదిస్తున్నాం, కానీ వాళ్ళకి సమన్యాయం జరగాలండి. మీ అందరికీ తెలుసు గత 2-3 సంవత్సరాల నుంచి కరోనా వల్ల బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బందులు పాలయ్యారు, ఎంతో ఇబ్బందులు పడ్డారు, రోడ్డును పడ్డారు. కానీ ఈ ఒక్క 6 నెలల సంవత్సరం నుంచి అన్నీ కూడా ఒక లైన్లోకి వచ్చి ఇప్పుడు వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు చేసుకున్న తరుణంలో వాళ్ళని ఇమీడియట్గా ఒక 15 డేస్లో ఒక టైం కూడా ఇవ్వకుండా ఒక 15 డేస్లో వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారండి. ఈ బిజినెస్లన్నీ ఒక 15 డేస్లో వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు? అదే వాళ్ళు ఒక ప్లేస్ చూపించి లేదంటే అక్కడ కన్స్ట్రక్షన్ ఇచ్చి లేదంటే ఏమైనా చేస్తే అక్కడ కూడా ఆ ఏరియా కూడా డెవలప్మెంట్ అవుతుంది కదా. డెవలప్మెంట్కి అయితే మేము వ్యతిరేకం కాదండి, కానీ ఆ రూల్స్ ప్రకారం అయినా సరే వాళ్ళకి సమన్యాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.